హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ప్రో. నా పేరు కాదర్ భాష. ఫ్రెండ్స్, ఇవాళ మనము థంబ్నెయిల్లో మీరు చూసినట్లయితే 212 రూపాయలు ఉన్నటువంటి సన్ డైరెక్ట్ ప్రైజు ఇప్పుడు 196 రూపాయలకని చెప్పి మనము థంబ్నెయిల్లో పెట్టడం జరిగింది. సో దీన్ని చూసిన తర్వాత అంటే మీరు రేట్ పెరిగిందనుకుంటున్నారా లేదా తగ్గిందనుకుంటున్నారా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఈ వీటి గురించి, ప్యాకేజ్ గురించి మనం తెలుసుకునే ముందు మన ఛానల్ ఇందాక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు తెలుగు DPO-1 వచ్చేసి 212 రూపాయలు ఉండేది, ఇప్పుడు 196 రూపాయలకి ఇస్తున్నారు. అలాగే 3 మంత్స్కి 547 రూపాయలు, 6 మంత్స్కి 1047 రూపాయలు. తెలుగు DPO-1 ప్యాక్ 272 రూపాయలు ఉన్న ప్యాక్ మనకు 255 రూపాయలు, అలాగే 709 రూపాయలు 3 నెలలకు గాను, 6 నెలలకు 1359 రూపాయలు ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ దాకా మనకు తెలుసుకున్నాము. తెలుగు DPO-1లో ఇదివరకు 212 రూపాయలు ఇచ్చేటప్పుడు మనకు సన్ ఛానళ్ళు, అలాగే స్టార్ మార్క్ సంబంధించిన ఛానళ్ళు, మిగతా మనకు ఛానళ్ళు జీ తెలుగు ఛానల్ వదిలి మిగతా ఛానల్ అన్నీ ఇచ్చేవాళ్ళు అన్నమాట. కానీ ఇప్పుడు రేటు తగ్గించారు కాబట్టి ఛానల్ కూడా తీసేసడం జరిగింది. అది మనం గమనించినట్లయితే ముందుగా సన్కి సంబంధించి 24 ఛానళ్ళు DPO-1 ప్యాక్లో, అలాగే స్టార్ తెలుగు వాల్యూకి సంబంధించి 11 ఛానళ్ళు, అలాగే ఇండి కాస్ట్కి సంబంధించి 11 ఛానళ్ళు. టోటల్ ఛానళ్ళు మనకి ఇక్కడ 46 మటుకే ఇస్తున్నారు. అంటే మనం ఇక్కడ ఏం గమనించాలంటే, ఇదివరకు మనకు 212 రూపాయలకి ఇచ్చేసి ఈటీవీ ఛానల్కి సంబంధించి ఛానళ్ళు కూడా మనకు వచ్చేవన్నమాట. ఇప్పుడు మనకు చూసినట్టయితే కేవలం సన్కు అంటే జెమినీకి సంబంధించిన ఛానళ్ళు, అలాగే స్టార్ అంటే మాకు సంబంధించిన ఛానళ్ళు మాత్రమే మనకు ఇక్కడ 196 రూపాయలకు లభ్యమవుతున్నాయి. అలాగే మళ్ళీ ఒకవేళ మనము DPO-2లో కూడా మనము చూసినట్లయితే సన్కి సంబంధించి 24 ఛానళ్ళు, అలాగే స్టార్ మార్క్ సంబంధించి 11 ఛానళ్ళు, జీకి సంబంధించి అంటే జీ తెలుగు ఒక్కటి మాత్రమే, జీ సినిమాలు లేకుండా అందులో జీ తెలుగు ఛానల్ ఒక్కటి మటుకే అడిషనల్గా ఇస్తున్నారు. అలాగే ఇండి క్యాస్ట్కి సంబంధించి ఛానళ్ళు 11 ఛానళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. ఇక్కడ గమనించినట్లయితే మనకు టర్నర్ ఫ్యామిలీ ప్యాకు, అలాగే BCC బకెట్, తర్వాత టుడే టీవీ ఇలాంటి ఛానళ్ళు అన్నీ మనకు ప్రయోజనం లేనివే అని మనం చెప్పుకోవచ్చు. వాటిని 255 రూపాయలకు మనకి ఇస్తున్నారు. మనం ఇప్పుడు మనకు తెలుగు ఛానల్ పూర్తిగా మనం పొందాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలని ఇప్పుడు మాట్లాడదాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ తెలుగుకు సంబంధించి జోడీ ప్యాక్ అని మనకు వచ్చేది. ఇప్పుడు ఈటీవీలో 7 ఛానళ్ళు, అలాగే జీ తెలుగుకు సంబంధించి 2 ఛానళ్ళు, మొత్తం 62 రూపాయలు. అంటే ఇప్పుడు 196 రూపాయలు రీఛార్జ్ చేసిన తర్వాత DPO-1 ప్యాక్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత మనము 62 రూపాయలతో రీఛార్జ్ చేసుకొని ఈ ఈటీవీకి సంబంధించి జీ తెలుగుకు సంబంధించి ప్యాకేజీలు అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. అది మనకు ఒకవేళ అలా వద్దనుకుంటే మనము ఇంకొక పద్ధతి అనేది చెప్తాను మీకు. ఇంకో పద్ధతి చెప్తున్నాను. ఈటీవీ ఫ్యామిలీకి సంబంధించి 30 రూపాయలు, అంటే 28 రూపాయలు మనము అంతా రీఛార్జ్తో కలిపి మొత్తం 28 లేక 30 రూపాయలు రీఛార్జ్ చేసినట్టయితే ఈటీవీకి సంబంధించిన ఛానళ్ళు, అలాగే జీకి సంబంధించి 25 రూపాయలు మనం రీఛార్జ్ చేసినట్లయితే, 25 రూపాయలు చేసినట్లయితే జీ తెలుగుతో పాటు మిగతా ఛానళ్ళు కూడా పొందవచ్చు. ఒకవేళ DPO-1 196 రూపాయలు వేసుకున్న తర్వాత మనము 196 ప్లస్ ఈటీవీకి గాను 28 రూపాయలు, అలాగే జీ తెలుగు గాను 25 రూపాయలు చెల్లించి మొత్తం 249 రూపాయలకు మనకు ఛానళ్ళు వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఇదివరకు మనం ఎలా చేసామంటే JT 212 రూపాయలకు ఈటీవీతో సహా వచ్చేది కాబట్టి, తర్వాత మనం 25 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నట్లయితే జీ తెలుగు ఛానల్ వచ్చేది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే రేటు పెరిగిందనే మనం చెప్పగలం. కాకపోతే ఛానళ్ళు తీసేయడం వల్ల మనకు అలా రేటు తగ్గించేశారు. కానీ మనము ఛానల్ తగ్గినాయని అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒకసారి మనం DPO-1 తర్వాత DPO-2కి సంబంధించి ఛానళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు తెలుగు DPO-1కి సంబంధించిన ఛానళ్ళు అన్నీ ఒకసారి గమనించండి. సన్కి సంబంధించిన ఛానళ్ళు, అలాగే మా టీవీకి సంబంధించిన ఛానళ్ళు, అలాగే ఇండి కాస్ట్కి సంబంధించిన ఛానళ్ళు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ మా ఈటీవీకి సంబంధించి ఛానళ్ళు ఉన్నప్పటికీ అది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. DPO-2కి సంబంధించి ఛానళ్ళు ఒకసారి మనం గమనిద్దాం. అలాగే మొత్తానికి ఇప్పుడు DPO-1 ప్యాకు రేట్ అనేది తగ్గడం జరిగింది, ఛానళ్ళు తగ్గడం జరిగిందని మనం గమనించాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. సో అలాగే
ఇదివరకు ఎవరైతే రీఛార్జ్ చేశారో మనకు 3 నెలలకు కానివ్వండి, 1 నెలకు కానివ్వండి, 6 నెలలకు కానివ్వండి, ఆల్రెడీ ఎవరైతే రీఛార్జ్ చేసి ఉంటారో వాళ్ళకు అలాగే అది కంటిన్యూ అవుతుంది. ఈరోజు అంటే నిన్నటి నుంచి మనకు ఏవైతే కొత్తగా ఈ ప్యాక్ రేటెస్ వచ్చాయో వాళ్ళ ఇక్కడి నుంచి రీఛార్జ్ చేసుకునే వారికి మాత్రమే ఈ ప్యాక్స్ అనేటివి షరతులు అనేవి వర్తిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.